దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా యూత్ గాస్పల్ టీం ద్వారా జరుగుతున్న పరిచర్యల నిమిత్తము ప్రార్థిస్తున్నందు మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకందరికీ తెలుసు, గత 4-5 సంవత్సరాలుగా మేము ఉత్తర భారతదేశంలోటువంటి మిస్సింగ్ ట్రావెల్స్ మధ్యలో అస్సాం రాష్ట్రంలో, అదే రీతిగా నేపాలీల మధ్యలో సిక్కిం రాష్ట్రంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. మా ఈ పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. అంతమాత్రమే కాదు, యవనస్తుల కోసమని ప్రత్యేకముగా నీకోసమైన ద్విమాస పత్రిక 2 నెలలకు ఒకసారి ప్రచురించబడుతుంది. ఒకవేళ ఈ పత్రిక మీకు కూడా కావలసిన ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి మీ చిరునామాను పంపించినట్లయితే ఆ యొక్క పత్రికను మీకు పంపిస్తాం. ఆ పత్రిక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకను మీరు ఈ ప్రసంగాలు మీరు వినాలని ఆశపడినట్లయితే గత ప్రసంగాలు కూడా యూట్యూబ్లో మీరు యూత్ గాస్పల్ టీమ్ ఛానల్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరి గత ప్రసంగాలు కూడా మీరు వినవచ్చు. మరొకసారి మీకు అందరికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యములను మేము గ్రహించటానికి కృప చూపించమని, మా ద్వారా ఘనత మహిమా ప్రభావాలు పొందమని, మా ప్రియుడు మా రక్షకుడు నజరుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతివినంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాసిన పత్రిక 6:4 మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాసిన పత్రిక 6:4, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ మాట తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాటలు చెప్పాలి అంటే ఈ మాటను మనం ఈ విధంగా చదవచ్చు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, పిల్లలు దేవుడిచ్చేటువంటి బహుమానాలు. సో దోజ్ ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు వారిని మనకు బహుమానాలుగా ఇచ్చాడు. అంతమాత్రమే కాదు, ఇచ్చినటువంటి ఈ బిడలను మనము శిక్షలోను బోధనలోను వారిని పెంచాలి అని మనకు కూడా ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. మరి ఆలోచించండి, ఈ పిల్లలను మనం ఏ విధముగా పెంచుతున్నాం ప్రభు కొరకు? క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, పిల్లల్ని పెంచడం అనేటువంటిది ఒక యంత్రాన్ని స్విచ్ ఆన్ చేసినంత సులభం కాదు, కానీ ఆ యంత్రాన్ని కనిపెట్టినంత కష్టం అనని నిజంగా మనం ఆలోచించేస్తే, ఈరోజు పిల్లల్ని పెంచడం అనేటువంటిది ఒక యంత్రాన్ని స్విచ్ ఆన్ చేసినంత సులభం కాదు, కానీ ఆ యంత్రాన్ని కనిపెట్టినంత కష్టం. యంత్రాన్ని కనిపెట్టడము ఎంత కష్టమో మనకు అందరికీ తెలుసు. ఒక యంత్రాన్ని మనం కనిపెట్టాలంటే ఎంతో సమయాన్ని మనం వెలగా చెల్లించాలి, ఎంతో సహనం చూపించాలి, ఎంతో ఓర్పు కలిగి ఉండాలి, ఎంతో డబ్బును మనం ఖర్చు పెట్టాలి. మరి ఎంతో సమయాన్ని మనం ఆ యంత్రాన్ని కనిపెట్టడానికి ఖర్చు పెడుతున్నప్పుడు మన కుటుంబ సభ్యులకి మనం దూరం అవుతుంటాం, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపలేం, మనం అనుకున్నటువంటి ఏ పనులు కూడా మనం సక్రమంగా చేసుకోలేం, మన ఏకాగ్రత అంతా కూడా అక్కడే పెట్టి అనేకమైనటువంటి వస్తువులు తీసుకొని, అనేకమైన బోల్ట్లు తీసుకొని, అనేకమైనటువంటి స్పానర్లు తీసుకొని, ఇలా రకరకాలుగా మనం ఒక యంత్రాన్ని తయారు చేయడానికి అనేకమైన వస్తువుల్ని తీసుకొని ఎంతో సమయాన్ని మనం వెచ్చించి ఎంతో కష్టపడి ప్రయాసపడి ఒక యంత్రాన్ని కనిపెడతాం. ఆలోచించండి, ఒక యంత్రాన్ని కనిపెట్టడం ఎంత కష్టమో, పిల్లల్ని పెంచడం కూడా అంతే కష్టమని మనం అర్థం చేసుకోవాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనం పిల్లలను మనము ప్రభు కొరకు లేకపోతే దేవుని కొరకు పెంచడం అనేటువంటిది కొంచెం సులభతరం అవుతుంది. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి, ప్రత్యేకంగా తల్లిదండ్రులకు కావలసినటువంటి కొన్ని హెచ్చరికల్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ సందర్భంలో నేను 2 విషయాలను విశ్లేషించి, ఈ 2 విషయాలను నేను అనాలిసిస్ చేసి అందులో నుంచి కొన్ని సత్యాలను మీ ముందుకు తీసుకుని రావాలని, అది కూడా కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను.
క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు అయితే నేను అంటాను వారు కాదు. పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులు, కానీ వారు నిజంగా చెడ్డ తల్లిదండ్రులు కారు. దీని మరొక మాటలో చెప్పాలంటే, పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులు అయినంత మాత్రాన మీరు నిజముగా చెడ్డ తల్లిదండ్రులు అని అర్థం కాదు. మీ పిల్లల దృష్టిలో మీరు మంచి తల్లిదండ్రులు అయినంత మాత్రాన నిజముగా మీరు మంచి తల్లిదండ్రులు అయినట్లు కాదు. ఈ విషయాల్ని ఈరోజు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు ఎవరు అని మనం కానీ ఆలోచన చేసినట్లయితే, ఎంత అడిగితే అంతగాని ఆ పిల్లలకి ఇస్తే పిల్లల దృష్టిలో వారు మంచి తల్లిదండ్రులు. ఎందుకంటే ఎంత అడిగితే అంత ఇస్తున్నారు కదా. వయసుతో సంబంధం లేకుండా క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒకవేళ మీ పిల్లలు ఎంత అడిగితే అంత ఇవ్వకుండా వారు ఎంత అవసరతో అవసరతను కనుక్కొని నువ్వు అంతే ఇస్తే నువ్వు పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులవు. అయితే జ్ఞాపకం చేసుకోండి, పిల్లల దృష్టిలో మనం మంచి తల్లిదండ్రులుగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, మనం మంచి తల్లిదండ్రులుగా ఉన్నామా లేదా అన్నటువంటిదే ముఖ్యమైనటువంటి విషయం. అడిగినంత ఇస్తే నువ్వు మంచివాడవు, అడిగినంత ఇవ్వకపోతే నువ్వు చెడ్డవాడవు. అయితే ఆలోచించేయి, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, మా తల్లిదండ్రులు మాకు అలా ఇవ్వలేదు, మా తల్లిదండ్రులు మాకు ఇవ్వకపోవడం ఎంతో ఇబ్బంది పడ్డాం, అయినప్పటికీ ఈ సంపాదించినంత ఆస్తి అంతా ఎవరికి, ఈ డబ్బులంతా వాళ్ళకే కదా, వాళ్ళ కోసమే కదా మనం ఇంత కష్టపడి రాత్రింబవళ్ళు సంపాదిస్తుంది, అందుకోసమే వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళకి అంత ఇచ్చేద్దాం అని అనుకుంటూ ఉంటాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, మీ బిడ్డలు ఎంత అడిగితే అంత ఇస్తున్నావు అని అంటే వాస్తవానికి నువ్వు అనుకుంటున్నావు అది ప్రేమ అని, కానీ అది ప్రేమ కాదు, అది వారి నాశనానికే దారితీస్తుంది. అలా తల్లిదండ్రుల దగ్గర తమకు నచ్చినంత ఇష్టానుసారంగా అడిగి తీసుకొని దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన ప్రతి బిడ్డలు కూడా ఈరోజు పాడైపోయి ఉన్నారు. వాళ్ళెవరు కూడా బాగుపడలేదు. ఆలోచించండి, క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇవ్వడము మనం ప్రేమ అని అనుకుంటున్నాం, కానీ ఏది ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ప్రతీదీ కూడా లెక్కించబడుతుంది. ఇలా లెక్కించగలిగినప్పుడే మనం మంచి తల్లిదండ్రులం అవుతాం. కానీ చాలా సందర్భాల్లో మనం అడగకుండా లెక్క పక్క లేకుండా ఎలా పడితే అలా ఇచ్చేస్తుంటాం. పోనీ ఇచ్చిన తర్వాత అన్నా సరే దాన్ని దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అని అడుగుతామంటే అడగము. ఎందుకంటే మనకు అకౌంటబిలిటీ లేదు. జ్ఞాపకం చేసుకోండి, అకౌంటబిలిటీ లేకపోతే మరి జవాబుదారీతనం లేకపోతే ఖచ్చితంగా ఎవరైనా సరే పాడైపోతారు. ఈరోజు మనము అధిక ప్రేమను చూపించి మన బిడ్డల్ని మనం పాడు చేస్తున్నాం. బిడ్డల మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ అధికమైన ప్రేమ ఉండడం తప్పు. నేను చాలా సందర్భాల్లో చాలా కుటుంబాల విషయంలో అదే గమనించాను. తల్లిదండ్రులే దగ్గరుండి ప్రేమను చూపించి బిడ్డల్ని పాడు చేశారు. ఇదేంటిది, ప్రేమ పాడు చేస్తుందా? వాస్తవానికి ప్రేమ పాడు చేయదు, ప్రేమ బాగు చేస్తుంది. కానీ అధికమైన ప్రేమ పాడు చేస్తుంది. ఏదైనా సరే శృతి మించితే, ఏదైనా సరే ఎక్కువైతే అది ప్రమాదమే. ఎంత లిమిట్గా తీసుకుంటే అది అంత మంచిది. ఆలోచించండి, మన బిడ్డలు ఎంత అడిగితే అంత ఇస్తే అది మనకు ప్రమాదం. అయితే బిడ్డల దృష్టిలో నువ్వు మంచి తల్లిదండ్రులుగానే ఉంటావు. ఎప్పటి వరకు అంటే వానికి ఒక అవగాహన వచ్చేంతవరకు, వాడు ఎదిగేంతవరకు, వాడు సత్యాన్ని తెలుసుకునేంతవరకు. ఒకసారి వాడు ఎదిగిన తర్వాత, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, వాడు పాడయ్యాను అని గ్రహించిన తర్వాత, ఆ తర్వాత వాడు నీ మీద నింద వేస్తాడు, మా అమ్మ వల్లే నేను ఇలా తయారైపోయాను, మా నాన్న వల్లే నేను ఇలా తయారని చెప్పి వాళ్ళే మన మీద తర్వాత వేలెత్తి చూపిస్తారు. అందుకోసమే బిడ్డల దృష్టిలో మంచి తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చే, అలా కాకుండా వాడి క్షేమాన్ని కోరుకునే ఒక మంచి తల్లిదండ్రులుగా ఉండాలి అనుకుంటే వాడు ఎంత అడిగితే అంత కాదు, వాని ఎంత అవసరతో తెలుసుకొని అవసరతకు తగినంతగా అంత ఇవ్వు. ఇచ్చిన ప్రతిదానికి కూడా జవాబుదారితనంగా ఉండు, వారిని లెక్క అడుగు, అది తప్పు కాదు. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు ఎవరు అనంటే, వారు ఎంత ఆలస్యంగా వచ్చినా ప్రశ్నించరు. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఇవేవి కూడా వాళ్ళు ప్రశ్నించరు. కానీ అలా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, ఇలా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు మాత్రం పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా ఉంటారు. కానీ వాస్తవానికి వారే మంచి తల్లిదండ్రులు.
ఇలా ప్రశ్నించినటువంటి వాళ్ళు పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు. కానీ జ్ఞాపకం చేసుకోండి, వాస్తవానికి వారు మంచి తల్లిదండ్రులు కాదు. కొన్ని సమయాల్లో మనం గమనిస్తుంటాం, ఆడపిల్లనైతే ప్రతి చిన్నదానికి ప్రశ్నిస్తారు, కానీ మగపిల్లవాడిని ప్రశ్నించరు. అదేమంటే వాడు మగోడే, వాడు ఎలాగైనా తిరుగుతాడు, ఏమైనా చేస్తాడు, ఎప్పుడన్నా వస్తాడు అని అంటుంటారు. అంటే నువ్వు దగ్గరుండి మగపిల్లవాడిని పాడు చేస్తున్నటువంటి ఒక బంగారు తల్లివి. ఆలోచించండి, ఈరోజు చాలామంది తల్లులు లేక పుట్టాడనో, ఒకగానొక కొడుకనో, మొద్దులో కొడుకోనని చెప్పి అతిగారాభం చేసి వాడిని ప్రశ్నించకూడదని, వాడిని అడగకూడదని చెప్పి అతిగారాభం చేసి బిడ్డల్ని పాడు చేస్తున్నారు. కూతురు విషయంలో వర్తించినటువంటి రూల్స్ మరి మగపిల్లల విషయంలో ఎందుకు వర్తించట్లేదు, ఎందుకు వాళ్ళని ప్రశ్నించట్లేదు? క్రీస్తునందుపరమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. మనం ప్రశ్నించకపోతే మన బిడ్డలు పాడైపోతారు, మనం అడగకపోతే మన బిడ్డలు నాశనం వైపు ప్రయాణం చేస్తారు, వారికి భయం అనేటువంటిది ఉండదు, కనుక మంచి తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళు ఆలస్యమైతే ప్రశ్నిస్తారు, అడుగుతారు, జవాబు తారితనాన్ని వారు కోరుకుంటారు. అస్సలు అడగకపోతే మీ బిడ్డల దృష్టిలో మంచి తల్లిదండ్రువేమో, కానీ వాస్తవానికి నువ్వు మంచి తల్లిదండ్రివి కానే కాదు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, మన బిడ్డలు ఏం తప్పు చేసినా కానీ సమర్థిస్తారు, వీరు పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు. కానీ పిల్లలు తప్పు చేస్తే శిక్షించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, అలా శిక్షించే వాళ్ళు పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు కాదు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకో, పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే నిజముగా మంచి తల్లిదండ్రులలాగా ఉండాలనుకుంటున్నావా? మంచి తల్లిదండ్రులాగా ఉండేటువంటి వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించడం మాత్రమే కాదు, శిక్షిస్తారు. మంచి తల్లిదండ్రులని పిల్లల దృష్టిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రం ఎన్ని తప్పులు చేసినా కానీ సమర్థిస్తూ ఉంటారు. అందుకోసం ఒక గొప్ప దావి చేయండి విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, వాళ్ళ ఇంట్లో బిడ్డలు తప్పు చేస్తేనేమో అమాయకత్వం అంట, అదే ఎదురింటి పిల్లలు తప్పుగానే చేస్తే అది మూర్ఖత్వం అంట. ఎంత దారుణమో ఆలోచించేయండి. మన ఇంట్లో పిల్లవాడు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ దాన్ని అమాయకత్వం కింద కొట్టి పడేస్తుంటాం, వాడు అమాయకుడండి, వాడికి ఏమీ తెలియదండి, చిన్నపిల్లవాడండి అని. అదే తప్పు ఎదురింటి వాళ్ళు కానీ చేస్తే, అదే తప్పు పక్కింటి పిల్లలు కానీ చేస్తే వాడు మూర్ఖత్వం అండి, వాడికి ఎంత పొగరు, వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. క్రీస్తునందుపరమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ప్రశ్నించడం అనేటువంటిది అది మంచి పద్ధతి, కానీ తప్పు చేసినప్పుడు సమర్థిస్తే అది మనకు చాలా ప్రమాదకరం. చాలా సందర్భాల్లో నేను గమనిస్తూ ఉంటాను, చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని దండిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అమ్మమ్మలు తాతయ్యలు మరి వాళ్ళు వచ్చి ఎందుకు కొడుతున్నావు, ఎందుకు దండిస్తున్నావు, వారు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు కదా అని అంటూ ఉంటారు. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనందరికీ తెలిసిన విషయమే, నిజంగా చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు తెలియకే తప్పు చేస్తారు. మరి వాడు చిన్నపిల్లవాడు కదా, వాడికి తెలియదు కదా, తప్పు చేశాడు అందుకే అని చెప్పి మనం వదిలేస్తే వాడి దృష్టిలో అది సత్యం అని అనుకుంటాడు, నేను చేసింది రైట్ అని అనుకుంటాడు. అందుకోసమే జ్ఞాపకం చేసుకోండి, వాడిని మనం ఖచ్చితంగా దండించాలి. ఒకసారి నేను ఇలాగే దండించినప్పుడు ఒక పెద్ద సహోదరుని నుంచి ఇలా ప్రశ్నించింది, చిన్నపిల్లడు చిన్నపిల్ల కదా, వాళ్ళకేం తెలుసు, అందుకోసమే తప్పు చేశారు అని. అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆలోచించేయండి, ఇదిగో వాడు తప్పు చేశాడని నేను దండించట్లేదు, ఎందుకంటే వాడు చిన్నపిల్లవాడు సంగతి నాకు కూడా తెలుసు. అయితే వాడు చేసింది తప్పు అని వాడికి తెలియజేయడం కోసమే నేను వాడిని దండించాను అని చెప్పాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వాడు చేసింది తప్పు అనే సంగతి వాడికి తెలీదు, అందుకోసం మనం దండించట్లేదు, కానీ వాడు చేసింది తప్పు అని తెలియజేయడానికే మనం దండిస్తున్నాం. అలా మనం దండించకపోతే వాడు చేసింది వాడు రైట్ అనుకుంటాడు. చాలా సందర్భాలు చిన్నపిల్లలు వాళ్ళు ముద్దుగా మరి బూతు మాటలు తిట్టినప్పుడు, ముద్దుగా పెద్దవాళ్ళని ఎదిరించినప్పుడు, ముద్దుగా చెడ్డ మాటలు వాళ్ళు తిడుతున్నప్పుడు మనం చక్కగా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం, వాళ్ళని సమర్థిస్తూ ఉంటాం. అంటే నువ్వు నవ్వుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఇండైరెక్ట్గా వాడు చెప్పిన దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు, వాడు తిట్టిన దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు. క్రీస్తునందుపురం దేవుని బిడ్డలను ఆలోచించేయండి, ఈరోజు వాళ్ళని తిట్టిన వాడు రేపు ఇంకొంచెం పెద్ద తర్వాత నిన్ను కూడా తిడతాడు, ఆ తర్వాత సమాజంలో ప్రతి ఒక్కరిని తిడతాడు, తిట్టి వాళ్ళ చేత తన్నులు తింటాడు. దాన్ని వాడు అలా పాడైపోవడం గల కారణం ఎవరో తెలుసా? మనమే. ఈరోజు వాడి మాటలు ముద్దుగా ఉన్నాయని, ముచ్చని ముచ్చటిగా ఉన్నాయని మనం మాట్లాడకపోతే మనం వాడిని సమర్థిస్తున్నామనే లెక్క. కనుక వాడికి తప్పు చేశారని వాడికి తెలీదు, కానీ వాడు చేసింది తప్పు అని తెలియచేయడానికి వాడిని మనం దండించాలి. అలా దండించినప్పుడు ఎందుకు మమ్మ దండించింది, ఎందుకు మన దండించాడని ఆలోచన చేస్తాడు. అప్పుడు వాడికి ఏమర్థమవుతుందంటే, ఓహో నేను ఇలా మాట్లాడడం తప్పు, అందుకోసం మా నాన్న దండించాడు, నేను ఇలా ప్రవర్తించడం తప్పు, అందుకే మమ్మ నన్ను దండించింది అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. దయచేసి అందుకోసం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తప్పు చేసినప్పుడు సమర్థించవద్దు, అయితే వారిని దండించండి, శిక్షించండి. మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ
మరి మనం చాలా సందర్భాలు ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తున్నాం, పిల్లలను ఉపాధ్యాయులు దండిస్తే మరలా మనం తిరిగి వెళ్ళి ఆ ఉపాధ్యాయుల్ని మనం బెదిరిస్తున్నాం. నా బిడ్డను నేనే కొట్టట్లేదు, నువ్వెవరు నన్ను కొట్టడానికి అని ఆలోచించండి. ఇలా ప్రశ్నించేటువంటి తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో మంచి వాళ్ళేమో కానీ వాస్తవానికి వాళ్ళు మంచి తల్లిదండ్రులు కానే కాదు, తమ బిడ్డల యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి తల్లిదండ్రులు. చాలా సందర్భాల్లో మరి ఉపాధ్యాయులు వారిని దండిస్తూ ఉంటే వీళ్ళే వెళ్ళి మరలా తిరిగి వాళ్ళతో గొడవ పడుతున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మా బిడ్డను కొడుతున్నావు, మా బిడ్డ మీద చేయితే అధికారం నీకెవరిచ్చారు, మేమే కొట్టట్లేదు, మేమే తిట్టట్లేదు, నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు మేమే కొట్టట్లేదు మేమే తిట్టట్లేదు అని. కానీ జ్ఞాపకం చేసుకో, నువ్వు కొట్టట్లేదు నువ్వు తిట్టట్లేదు అంటే నీ బిడ్డకి నువ్వే నాశనాన్ని కొని తెస్తున్నావు అని అర్థం చేసుకో. బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది, బెత్తము వాడినటువంటి తండ్రి తన బెత్తము ఎవరైతే వాడరో ఆ కుమారుడే ఆ బిడ్డే రేపు వాళ్ళకి అపకీర్తి తీసుకొని వస్తాడని. చాలా సందర్భాల్లో మన బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఎవరైనా దండించినా కానీ నువ్వెవరు మా పిల్లవాడికి చెప్పడానికి, మాకు తెలుసు మేము చెప్పుకోవడం అని చెప్పి మనం సమర్థిస్తూ వాళ్ళని వెనక్కి తీసుకొని వస్తున్నాం. క్రీస్తు ప్రభువు దేవుని బిడ్డలారా, మన బిడ్డలు మనమే పాడు చేస్తున్నాం. కానీ ఆ సమయంలో మీ పిల్లల దృష్టిలో నువ్వు ఎలా ఉంటావంటే చాలా గొప్ప హీరోవి, మా అమ్మ లేకపోతే మా నాన్న నన్ను మా పక్కింటిలో ఒక మాట అన్నా ఒప్పుకోరు, మా టీచర్ అన్న ఒక మాట అన్నా ఒప్పుకోరు, ఇమీడియట్గా వచ్చేస్తారు అని అనుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రభువు దేవుని బిడ్డలారా, వాస్తవానికి పిల్లల దృష్టిలో నువ్వు మంచి తల్లిదండ్రివి కావచ్చు కానీ వాస్తవానికి నువ్వు మంచి తల్లిదండ్రివి కానే కాదు, నీ బిడ్డల యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి తల్లిదండ్రులు మీరందరూ కూడా. క్రీస్తు ప్రభువు దేవుని బిడ్డలారా, ఇలా చాలా సందర్భాల్లో మరి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా చాలా సందర్భాల్లో మనం వారి పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని ఏడుస్తుంటాం, అప్పుడు కూర్చొని బాధపడుతుంటాం, ఎందుకు ప్రభా ఇలా జరిగింది అని చాలా సందర్భాలు మనం గమనిస్తుంటాం. ఎందుకు ప్రభా మాకు ఇలాంటి కొడుకునిచ్చావు, ఎందుకు ప్రభా మాకు ఇలాంటి కూతురునిచ్చావు అని ఏడ్చేటువంటి తల్లిదండ్రుల్ని నేను గమనించాను. అయితే ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, ఎందుకు దేవా నాకు ఇలాంటి కొడుకునిచ్చావు అంటే ఎందుకు దేవా నాకు ఇలాంటి త్రాగుబోతు కొడుకునిచ్చావు, ఎందుకు ప్రభా నాకు ఇలాంటి తిరుగుబోతుని, ఎందుకు ప్రభా నాకు ఇలాంటి మరి ఎదిరించేటువంటి కుమారుని ఇచ్చావు అని చెప్పి దేవుని మీద చాలా తెలివిగా నిందలేస్తూ ఉంటారు. ఆలోచించేయండి, వాస్తవానికి దేవుడు ఆ బిడ్డనిచ్చేటప్పుడు అలాగివ్వలేదు, ఒక త్రాగుబోటు బిడ్డగా ఇవ్వలేదు, ఒక వ్యభిచారం చేసే బిడ్డగా ఇవ్వలేదు, ఒక జూదమాడేటువంటి బిడ్డగా ఇవ్వలేదు, ఒకటి ఎదురు తిరిగేటువంటి బిడ్డగా దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఎవరినిచ్చినా మంచి బిడ్డలనిచ్చాడు, శ్రేష్టమైన బిడ్డలనిచ్చాడు, వారిని మంచిగానే నీ చేతులకు అప్పగించాడు. నీకు అప్పగించినటువంటి దేవుడు ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి అని ప్రభు నీకు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను పట్టించుకోకుండా ప్రభు చెప్పిన మాటలను వినిపించుకోకుండా నీ ఇష్టానుసారంగా వాడి ఇష్టాన్ని వాడికి నచ్చినట్లు ప్రవర్తించి వాడికి నచ్చినట్లు చేసి వాడికి నచ్చినట్లుగా నువ్వు ఖర్చు పెట్టి వాడిని భయం పెట్టాల్సిన సమయంలో భయపెట్టకుండా వాడికి దేవుని భయం భక్తి నేర్పించకుండా ఈరోజు వాడు అలా పాడైపోవడం గల కారణం నువ్వే. నువ్వు వాడిని దగ్గరుండి అలా పాడు చేసి ఈరోజు దేవుని ప్రశ్నిస్తున్నావు, ఎందుకు దేవా నాకు ఇలాంటి కొడుకునిచ్చావని, ఎందుకు దేవా నాకు ఇలాంటి బిడ్డనిచ్చావని. క్రీస్తున పృథ్వీ జ్ఞాపకం చేసుకోండి, మనందరికి తెలిసిన ఒక సామెత, మొక్కై వంగనిది మానై వంగదు. ఈరోజు వాడిని వంచాల్సిన సమయంలో నువ్వు వంచకపోతే, వాడిని దండించాల్సిన సమయంలో నువ్వు దండించకపోతే, నువ్వు వాడిని శిక్షించాల్సిన సమయంలో నువ్వు శిక్షించకపోతే రేపు వాడు మానైన తర్వాత నువ్వెంత వంచాలని ప్రయత్నం చేసినా వాడు వంగడు. వాడు వంగకపోవడం కాదు, నిన్ను కూడా వంచేస్తాడు, నిన్ను కూడా వాడు దూషిస్తాడు, నిన్ను కూడా తంతాడు, నిన్ను కూడా అవమానిస్తాడు, హేళన చేస్తాడు. ఈరోజు మనం చూడట్లేదు ఎంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రుల్ని దూషించేటువంటి బిడ్డలు, ఎంతమంది బిడ్డలు వాళ్ళు చెప్తున్నారు మా అమ్మ వల్ల ఎదుగు ఈరోజు నేను పాడైపోయాను, మా నాన్న వల్ల ఈరోజు నేను పాడైపోయాను, వాళ్ళు మిమ్మల్ని అతిగారాపం చేశారని. ఇలాంటి గొప్ప సాక్ష్యాన్న తర్వాత మన బిడ్డల దగ్గర నుంచి మనం పొందుకునేది. అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఇంకా ఎదుగుదల లేదు కాబట్టి నువ్వు ఏం చేసినా నువ్వు చేసే ప్రతి కీడు కూడా వాడు మంచి అనుకుంటాడు, మా అమ్మ మంచిది, మా నాన్న చాలా మంచివాడు అనుకుంటుంటారు. కనుక క్రీస్తు ప్రభువు దేవుని బిడ్డలారా ఆలోచించండి. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను, పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు ఒక్క పని కూడా చెప్పరు, వాళ్ళ చేత ఒక్క పని చేయించనీరు. వీళ్ళేమో పిల్లల దృష్టిలో చాలా మంచి తల్లిదండ్రులు కానీ వాస్తవానికి వాళ్ళు మంచి తల్లిదండ్రులు కాదు. మరొకొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు బిడ్డల చేత ప్రతి పని చేయిస్తుంటారు, ప్రతి పని ఇంట్లో అన్ని పనులు చెప్పి చేపిస్తుంటారు, వాళ్ళ చేత ఇల్లు చిమ్మిస్తారు, అంట్లు దమ్మిస్తారు, బట్టలు ఉతికిస్తారు, అన్ని పనులు, వంట చేయమని ప్రోత్సహిస్తుంటారు, వంట చేయమని ఒత్తిడి చేస్తుంటారు. ఇలాంటి వారి పిల్లల దృష్టిలో ఇలాంటి తల్లిదండ్రులు చెడ్డవారు, మామ చాలా చెడ్డది, మామ కఠినాత్మురాలు, మామ కఠినాత్మ నాన్న కఠినాత్ముడు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చెప్తున్నారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, వాస్తవానికి వీరే మంచి తల్లిదండ్రులు. మరి ఈరోజు నువ్వు ఎలాంటి ఒక తల్లిగా ఎలాంటి ఒక తండ్రిగా ఉన్నావు, నిబిడలకు పని చెప్తున్నావా లేకపోతే పని చెప్పకుండా వాళ్ళని అతిగారభం చేసి పెంచుతున్నావా. ఒక తల్లిదండ్రులు కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళ బిడ్డలు 8 గంటల దాకా 9 గంటల దాకా పండుకొని నిద్రపోయినా కానీ వాళ్ళు ఏమి ప్రశ్నించరు. ఇలా ప్రశ్నించినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల దృష్టిలో చాలా మంచి
మంచివాళ్ళు, కానీ వాస్తవానికి వాళ్ళు మంచి తల్లిదండ్రులు కానే కారు. ఒకవేళ నీ పిల్లలను నువ్వు ఉదయాన్నే వేకుజామునే వాళ్ళని నిద్రలేపి వారిని కూర్చొని మోకరించండ్రా ప్రార్థించండ్రా అని చెప్తే నీ పిల్లల దృష్టిలో నువ్వు చాలా చెడ్డ తల్లిదండ్రులవి. కానీ జ్ఞాపకం చేసుకో, వాస్తవానికి నువ్వే మంచి తల్లి తండ్రివి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఈరోజు మన బిడ్డల మీద మనకు ప్రేమ ఎక్కువైపోయింది. ఎంత ప్రేమ అంటే వాడు 8 గంటల దాకా పండుకున్నా కానీ అసలు ప్రశ్నించం, నోరెత్తం, మాట్లాడం. ఇక్కడ కూడా మనకి ఇంకొక స్వార్థం ఉంది, ఇక్కడ కూడా మనకి మనలో ఇంకో పక్షపాతం ఉంది. ఒకవేళ ఆడపిల్ల కానీ మరి మన కూతురు కానీ పండుకుంటే తిడతాం, దూషిస్తాం, నిద్రలేయని అంటాం. అదే కొడుకు 10 గంటల వరకు 11 గంటలు పండుకున్నా కానీ మౌనంగా ఉంటాం, మనమే దగ్గరుండి వాళ్ళని పాడు చేస్తున్నాం. క్రీస్తునప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించేయండి, వాడు 11 గంటలకు ఎందుకు పండుకుంటున్నాడు, రాత్రి 10 గంటలకు ఎందుకు పండుకున్నాడు, ఏం చేశాడు రాత్రి, రాత్రంతా చదువుకుంటున్నాడా ఆలోచించండి, లేకపోతే రాత్రంతా స్నేహితులతో కలిసి తిరిగి వచ్చాడా, రాత్రంతా సెల్ ఫోన్ పట్టుకొని నిద్రపోకుండా వాడు అలాగే టైం స్పెండ్ చేసి ఉదయం 11 గంటలకు నిద్రలేస్తున్నాడా, ఏం చేస్తున్నాం మనం, ఎందుకు మనం పట్టించుకోవట్లేదు. బిడ్డలకి సెల్ ఫోన్ కొనివ్వడం మాత్రమే మనకు బాధ్యత కాదు, ఆ సెల్ ఫోన్ వాడు ఎలా వాడుకుంటున్నాడు, ఎప్పుడు దాకా ఉపయోగిస్తున్నాడు దాన్ని పట్టించుకోవడం కూడా మన బాధ్యత. చాలా సందర్భాల్లో వాడికి 15,000 20,000 రూపాయలు సెల్ ఫోన్ పెట్టి కొనిచ్చేసి మా తల్లిదండ్రులు వాడు చాలా మంచివాళ్ళు అనుకుంటే దాన్ని బట్టి మనం మురిసిపోతున్నాం. నా బిడ్డకి నేనంటే ఎంత ఇష్టమో, కానీ జ్ఞాపకం చేసుకోండి, నీ బిడ్డ నువ్వు దగ్గరుండి పాడు చేస్తున్నావు. క్రీస్తునప్పుడు దేవుని బిడ్డలారా సెల్ ఫోన్ కొనిచ్చడం ఇంపార్టెంట్ కాదు, బట్ ఆ సెల్ ఫోన్ వాడు ఎలా ఉపయోగిస్తున్నాడు, దేనికి ఉపయోగిస్తున్నాడు, ఏ సమయం దాకా ఉపయోగిస్తున్నాడు. మీకు తెలుసా ఈరోజు ఎంతమంది సెల్ ఫోన్కి అడిక్ట్స్ అయిపోయారో, డ్రగ్స్కి బానిసలైపోయినట్లుగా దానికి బానిసలైపోయినారు. కొంతమంది పబ్జీ అనేటువంటి గేమ్స్కి బానిసలైపోయినారు, ఇంకొంతమంది మరికొన్ని ప్రోగ్రామ్స్కి బానిసలైపోయినారు, ఇంకొంతమంది దాంట్లో వచ్చేటువంటి కొన్ని ప్యాకెట్లకి బానిసలైపోయినారు, కొన్ని గేమ్స్కి వాళ్ళు బానిసలైపోయినారు. రాత్రులు కూడా వాళ్ళు దుప్పడు కప్పుకొని అలా సెల్ ఫోన్తో గంటల తరబడి కూర్చొని వాళ్ళతో ఆడుతూ ఉంటే నువ్వు ఏమాత్రం కూడా చూసి కూడా నువ్వు ప్రశ్నించట్లేదు, అడగట్లేదు. రేపు వాడికి చేతులు పడిపోతానో లేకపోతే మెడబడిపోతానో అప్పుడు కూర్చొని గుండెలు బాదుకుంటూ లబో దిబో అని ఏడుస్తుంటావు. ఎందుకని అదేదో ముందే ప్రశ్నించచ్చుగా. ఈరోజు ఈ మధ్య కాలంలోనే ఒక న్యూస్ వచ్చింది, ఒక యవనస్తుడు పబ్జి గేమ్ ఆడి మెడనరాలన్నీ కూడా పట్టేసి అతడు అలా విధంగానే తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు, యవన వయసులోనే జస్ట్ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడినందుకు అతడు విలువైనటువంటి ప్రాణాన్ని కోల్పోయాడు. కనుక క్రీస్తునప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించేయండి, మన బిడ్డల్ని మనం ప్రశ్నించాలి, మన బిడ్డల్ని మనం శిక్షించాలి, మన బిడ్డల్ని మనం లెక్కడగాలి, మన బిడ్డల్ని మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దండించాలి, వాళ్ళకు పనులు చెప్పాలి, వాళ్ళ చేత పనులు చేయించాలి, పనులు చేయడం నేర్పించాలి, వేకుజామునే వాళ్ళని నిద్ర లేపాలి. అలా చేయని పక్షంలో వాళ్ళ దృష్టిలో మనం మంచి వాళ్ళమేమో కానీ వాస్తవానికి మనం మంచి తల్లిదండ్రులము కానే కాము. మరొక విషయానికి కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే మంచి తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు బయట వాళ్ళు మన పిల్లలకి ఏం పని చెప్పినా కానీ ఏరా నువ్వెందుకు చేస్తున్నావు, వాళ్ళు చేసుకుంటారులే, ఏం వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా, లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళు లేరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పి నీ బిడ్డను ఇతరులకు సహాయం చేయనీయకుండా వెనక్కి లాగేస్తావు. కానీ పిల్లల దృష్టిలో నువ్వు చాలా మంచివాడివి, కానీ వాస్తవానికి నువ్వు మంచి తల్లి తండ్రివి కానే కాదు. జ్ఞాపకం చేసుకోండి, ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని మనము చిన్న వయసులో నుంచే నేర్పించాలి. ఒకవేళ వాళ్ళు వెళ్ళలేకపోతే, వాళ్ళు కష్టపడుతుంటే మనమే చెప్పి అరే మన పక్కింటి అంటే ఇబ్బంది పడుతుంది, అరే పక్కింటి పెద్ద ఇబ్బంది పడుతున్నాడు, వెళ్ళు వాళ్ళకి మార్కెట్కి వెళ్ళి ఫలాన్ని తీసుకొని రా, అది సహాయం చేయి, ఇది సహాయం చేయి, ఇది తెచ్చివు అని మనమే చెప్పాలి. కానీ చాలా సందర్భాల్లో మనము చెప్పట్లేదు కదా అని ఎదుటి వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఏ మా ఊరు ఎందుకు చేయాలి, మా ఊరు చేయలేరు, మా ఊరికి చాలా బిజీగా ఉండాలి, వాడు చదువుకోవాలి, వీళ్ళు చెప్పకముందే మనమే చాలాసార్లు సాడీలు చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళకంటే మనమే చక్కగా సాడీలు చెప్పేస్తుంటాం, వాడు చదువుకోవాలి, వాడు ట్యూషన్కి వెళ్ళాలి, వాడు స్కూల్కి వెళ్ళాలి, వాడికి ఆ పని ఉంది, ఇప్పుడు స్నానం చేసుకోవాలి, వాడు రాళ్ళలే, వాడు బాగలేదులే, వాడు చేయి బాగలేదులే, అనేకమైన కుంటి సాకులు చెప్పి ఎదుటివానికి సహాయపడే గుణాన్ని మనమే నేర్పించకుండా పోతున్నాము. ఈరోజు వాడు ఎదుటివానికి చేయలేదు, రేపు నీకు కూడా చేయడు. ఈరోజు ఎదుటివాడిని పట్టించుకోలేదు కష్టంలో ఉంటే, సమస్యలో ఉంటే, రేపు నిన్ను కూడా పట్టించుకోడు. జ్ఞాపకం చేసుకో, మీ పక్కింట్లో ఉన్నటువంటి వృద్ధులకి సహాయం చేయడం నేర్పించలేదు, రేపు నువ్వు వృద్ధుడు కావా, నువ్వు వృద్ధశ్రీవు కావా, రేపు మీరు వృద్ధులైన తర్వాత కూడా ఈరోజు వాళ్ళు ఎదుట ఎలా ప్రవర్తించాడో రేపు మీ ఎదుట కూడా వాడు అలాగే ప్రవర్తిస్తాడు. వృద్ధులను పట్టించుకోడు, మనమే అలా నేర్పించలేకపోతున్నాం. కనుక మన బిడ్డలకి సహాయం చేయడం నేర్పించాలి. వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ తండ్రులను తల్లిదండ్రులుగా కనిపించినా కానీ వాళ్ళ క్షేమాన్ని కోరుకున్న తల్లిదండ్రులుగా ఎప్పుడు కూడా మనం వాళ్ళకి అన్ని పనులను మనం నేర్పిస్తుండాలి, వాని చేత పనులు చేయిస్తూ ఉండాలి. మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి మంచి తల్లిదండ్రులు అంటే పిల్లల దృష్టిలో మంచి తల్లిదండ్రులు వాళ్ళు మాత్రం సిన్సియర్గా ప్రార్థనలకు వెళ్తారు, సంఘాలు జరిగే అన్ని కూడికలకు అటెండ్ అవుతారు, కానీ పిల్లల్ని తీసుకొని రారు. పిల్లల్ని ట్యూషన్లకు పంపిస్తారు, ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు, లేకపోతే ఇంట్లో కూర్చొని నువ్వు చదువుకోలేరా అని అంటారు. వాడిని ప్రార్థన చేయనీరు, వాడిని గుడికి తీసుకురానీరు, వాడికి వాక్యం చదవనీరు. వీళ్ళు
మాత్రం రెగ్యులర్గా సంఘానికి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. క్రీస్తునందు ప్రభువుని దూరం పెట్టాలని ఆలోచించండి. కానీ చెడ్డ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, వాడు రాను అంటే వాడిని కొట్టి మరీ తీసుకుని వెళ్తారు, వాడిని తన్ని మరీ తీసుకుని వెళ్తారు, తన్ని మరీ కుటుంబ ప్రార్థనలో కూర్చోబెడతారు, తన్ని తిట్టి మరీ వాడి చేత వాక్యం చదివిస్తారు. కొన్నిసార్లు అవసరమైతే వాడు ఆదివారం గుడికి రాకపోతే అన్నం పెట్టకుండా కఠినంగా శిక్షించేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లల దృష్టిలో ఇలాంటి తల్లిదండ్రులు చెడ్డ తల్లిదండ్రులే, కానీ వాస్తవానికి వాళ్ళే మంచి తల్లిదండ్రులు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మరి నేను చిన్న వయసులో, మేము చిన్న వయసులో ఉన్నటువంటి దినాల్లో ఒక ఆదివారం మేము ఆరాధనకు వెళ్ళకపోతే మా తల్లిదండ్రులు మాకు అన్నం పెట్టేటువంటి వాళ్ళు కాదు. అరే సండే మేము మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం ఇంట్లో తాళం వేసేసి, వంటింటికి తాళం వేసి మా అమ్మాయిలు ఒక దగ్గర ఉండేది. ఎందుకంటే అన్నం పెట్టేది కాదు. ఎందుకు అన్నం పెట్టలేదంటే ఆదివారం చర్చికి రాకుండా బయట ఆడుతున్నాం కాబట్టి. ఆ రోజు మా దృష్టిలో మా అమ్మ చాలా కఠినాత్మరాలే, ప్రేమ లేనటువంటిది, ధైర్యలేనటువంటిది, జాలి లేనటువంటిది. ఒక్కొక్కసారి మేము బ్రతిమలన్న కానీ అన్నం పెట్టేది కాదు, మేము నిజంగా అలాగే తిట్టుకున్నాం. కానీ ఈరోజు అర్థమవుతుంది ఆమె మాకు మంచి తల్లి, అందుకోసమే ఆ రోజు మా ఎడలు అంత కఠినంగా ప్రవర్తించింది, ఈరోజు మాకు అది క్షేమాన్ని కలిగించింది. ఈరోజు మీరు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు, అయితే మీతో పాటు మీ బిడ్డల్ని తీసుకొని వెళ్తున్నారా? వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ ఉంటే నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఇంట్లో కుటుంబ ఆరాధన మనం కూర్చోబెట్టుకుంటున్నామా? వాడికి నిద్ర వచ్చేస్తుందిలే, వాడు నిద్రపోతున్నాడులే, వాడు నిద్రపోవాలే, లేకపోతే వాడికి బాగలేదులే అని చెప్పి వాడిని పక్కన పెట్టేసి మనమే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నామా? మనమే కూర్చొని వాక్యం చదువుకుంటున్నామా? వాడికి చదువు రాదులే, వాడికి తెలుగు చదువు రాదులే అని మనమే ఎక్స్క్యూజ్ చెప్పేసి వాడికంటే ముందు వాడు బైబిల్ చదవలేలే అని చెప్పి మనమే కూర్చొని మనమే చదివేసుకుంటున్నామా? ఆలోచించేయండి. వాళ్ళకి ప్రతిదీ ఇప్పటి నుంచే మనం నేర్పించాల్సింది నేర్పించకపోతే రేపు వాళ్ళు నేర్చుకోవాలనుకున్నప్పుడు నేర్చుకోరు. అప్పుడు రేపు మనమే దానికోసం వెల చెల్లించాలి, మనమే బాధపడాలి. క్రీస్తు నామ ప్రభువుని దేవుడారా ఆలోచించండి. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా సంఘటనలు మనం చేస్తూ ఉన్నాం. ఈ సంఘటనల ద్వారా మన బిడ్డల దృష్టిలో మనం మంచి తల్లిదండ్రులుగా పిలువబడుతున్నాము, కానీ వాస్తవానికి మనం మంచి తల్లిదండ్రులము కానే కాదు, మన బిడ్డల్ని మనమే దగ్గరుండి పాడు చేస్తున్నాము. మన ప్రేమ వాళ్ళ నాశనానికి దారితీస్తూ ఉంది. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరి ఆలోచించేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. ఇప్పటి నుంచి తల్లిదండ్రులుగా మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. మన బిడ్డల దృష్టిలో మనం చెడ్డవాళ్ళమైనప్పటికీ కూడా వాళ్ళు మనం చెడ్డవారు, కఠినాత్ములు, ప్రేమ లేనటువంటి వాళ్ళు, జాలి లేనటువంటి వాళ్ళు, దయ లేనటువంటి వాళ్ళు అని అనుకున్నా కానీ పర్లేదు. అయితే వారికి ఏది మంచిదో దానినే, వారికి ఏది మేలైనదో దానినే, వారికి ఏది క్షేమకరమైనదో దానినే మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఏది మేలైనది, ఏది క్షేమకరమైనది, ఏది ప్రయోజనకరమైనదని మనకెలా తెలుస్తుంది? అందుకోసమే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి. పిల్లల్ని పెంచడము చాలా కష్టమైనటువంటిది, అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం పొందుకుంటే అది సులభమైనటువంటిది. కనుక ప్రభు దగ్గర మనం మోకరిద్దాం. ప్రభువా నన్ను ప్రేమించావు, మరి నాకు కుమారులను, కుమార్తెలను బహుమానంగా ఇచ్చావు, మరి వీరిని నీ కొరకు ఎలాగు పెంచాలో మాకు కావలసిన జ్ఞానము, మాకు వివేచన మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువును అడుగుదాం, ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. వారిని మనం ప్రభు కొరకు ఏ విధముగా పెంచాలో క్రీస్తు ప్రభువుని బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, మీ బిడ్డల్ని దేవుని కొరకు పెంచండి. వాళ్ళు మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళు మీరు వంచండి, లేకపోతే తర్వాత మనం బాధపడవలసి వస్తుంది. దేవుడి కొద్ది మాటలను మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మేము విన్నటువంటి ప్రభా ఈ ప్రాక్టికల్ విషయాల్ని మా జీవితాలకు మేము అన్వయించుకొని ప్రభా మరి మా బిడ్డల దృష్టిలో ఒకవేళ మేము చెడ్డవారముగా పిలువబడినప్పటికీ కూడా ప్రభా నీ దృష్టిలో మంచి తల్లిదండ్రులముగా ఆ బిడ్డలను నీ కొరకు మేము పెంచేటువంటి వారముగా కావలసినటువంటి జ్ఞానము, వివేచన మాకు దయచేయండి. మీ బిడ్డలను ప్రభు యొక్క శిక్షలను, బోధలను పెంచమని మీరు మాకు ఆజ్ఞాపించారు. అయితే ఆ శిక్షలో, ఆ బోధలో ఎలాగో పెంచాలో కావాల్సిన జ్ఞానం, వివేచన మాకు దయచేయమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని, ఈ మాటలను ప్రతి తల్లిని తండ్రిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.